దర్శనరాజ్ గారిది. ఆయనతో పనిచేశాను. స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, మంచి మనిషి. అఫ్ కోర్స్ పోయినాక అందరూ మంచి అంటారు, బట్ ఐ మీన్ ఇట్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఎక్కువ దాని గురించి మాట్లాడ తెలుసుకోలేదు, బికాస్ లెట్స్ మేక్ ఇట్ అ ప్లెజెంట్ ఒకేషన్. ఈ సినిమా ఎఫ్సియుకే నేను ఫస్ట్ నుంచి నాకు తెలిసి నేనంటాను దామోతోనూ సాగర్తో నేను చెప్పింది, నేను ప్రోడక్ట్ కాదా, నేను బై ప్రోడక్ట్ని నాతో సినిమా తీస్తారేంటి మీరు, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను అన్నాను ఒకప్పుడు. ఐ టేక్ ఇట్ బ్యాక్. బాగుంది, టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందనేది. లైక్ దామ సెడ్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. అవి మాత్రం మైండ్లో పెట్టుకోకండి. అంటే నాతో తీసేటప్పుడు ఎస్పెషల్లీ టైటిల్ టీజరు బాగుంటేనే సినిమాకి వస్తారండి ఆడియన్స్, లేకపోతే రారు. సో ఇది దిస్ జస్ట్ అ కమర్షియల్ ఫ్లిక్ అంతే. ద థాట్ ఈస్ అ కమర్షియల్ థింగ్, దట్స్ ఆల్. అండ్ దాము గురించి చెప్పాలంటే చాలామంది ఓ దాము నా ప్రొడ్యూసరు అయితే ఏదో ఉండుంటుంది, మంచి టేస్ట్ ఉంది, సెలెక్ట్ బాగా చేస్తాడు, బాగా పబ్లిసిటీ చేస్తాడు, బాగా రిలీజ్ చేస్తాడు అని నమ్మకం దాము మీద ఎక్కువ ఉంది, విచ్ ఇస్ ద గుడ్ థింగ్. అండ్ హీజ్ యాజ్ కూల్ ఎస్ ఎవర్. సినిమా కూడా అంత కూల్గా ఉంటుంది. సాగర్ ఇస్ అ హార్డ్ వర్కర్, టాలెంటెడ్ మై డైరెక్టర్, అండ్ కన్విక్షన్, టోటల్ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. సో తను నాకు పర్సనల్ ఫ్రెండ్ కూడా, సో ఫ్యామిలీ ఫ్రెండ్ అనొచ్చు. సో ఐ బిలీవ్ హిమ్ కంప్లీట్లీ. అండ్ శివ డిఓపి, వాసు ఒకడు బాగా పనిచేశాడు ఈ సినిమాకి. అందరూ విపరీతంగా పనిచేశారు, ఎవరు ఏది పండగను చూడకోకుండా, ఏమి చూడకుండా చక్కగా పనిచేశారు, మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి పర్టికులర్గా. కార్తిక్ ఒడవే కాల్ యూ రామా కార్తిక్, ఓకే కార్తిక్. యాక్చువల్లీ ఐ హర్డ్ లేటర్ దట్ ఈస్ ఫ్రమ్ అ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్, బట్ ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు, అలాగే సినిమా కూడా సింపుల్గా చేసి పెట్టాడు. ఐ రియలీ అప్రిషియేట్ హిస్ సిన్సియారిటీ ఆన్ వర్క్ అండ్ హిస్ క్యారెక్టర్. అండ్ సారీ, హీరోయిన్ పేరు మర్చిపోయాను, నాకు సంబంధం లేదు కాబట్టి. అభిరామి, ఓకే అభిరామి. ఇక మిగతా చెప్పుకుంటా వెళ్తే చాలా టైం పడుతుంది. చిన్నపిల్ల కూడా చాలా బాగా చేస్తుంది. ఎవ్రీబడి ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఓకే, అలా మొదలైంది 10 ఇయర్స్ సెలబ్రేషన్. చాలా మంచి సినిమా అది, వెరైటీ సినిమా. సో దట్స్ ఆల్సో లవ్లీ ఫిల్మ్ అనేది అందరూ, అందుకనే టేస్ట్ దాము టేస్ట్ మీద నమ్మకం ఉంది అందరికీ. ఐ వుడ్ ఆల్సో లైక్ టు మెన్షన్ అట్ దిస్ సందర్భం, ఇదో కాదో నాకు తెలియదు కానీ, మన 13th జనవరి దసరా పుల్లోడు మా నాన్నగారి సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సినిమా రంగంలో అదొక నిలిచిపోయిన సినిమా, అందరికీ తెలుసు. అండ్ మా నాన్నగారు కూడా దసరా పుల్లోడే. సో అది కూడా అంటే ఐ జస్ట్ వాంట్ పర్సనల్ ఐ వాంట్ షేర్ ఇట్ విత్ యు ఆల్, దట్స్ ఆల్. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ఫిబ్రవరి 12, బికాస్ నేను ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్నండి, నేను హీరో కాదు, నేను ఏమీ కాదు, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో ఈ సినిమా కూడా ఒక యాక్టర్గా మళ్ళీ మెయిన్ లీడ్ తీసుకోవటం అనేది ఇట్స్ అ బిగ్ బర్డెన్, ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అయినా ఈ సినిమా ఆడిందంటే ఇక నాకు పండగ. థ్యాంక్ యూ వెరీ మచ్.